నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. మొన్న నా మరి ఒక ప్రశ్న, వజు షరతులు ఎన్ని, అవి ఏవి? మొన్న వజు షరతులు ఎన్ని, అవి ఏవి? ఇది ప్రశ్న. వజు అనేది నమాజుకి తాళం చెవి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే మన వజు కరెక్ట్గా ఉంటేనే మన నమాజ్ కరెక్ట్గా ఉంటుంది. కనుక వజు లేని వ్యక్తి నమాజు లేదు అని మరో ఉల్లేఖనం ద్వారా మనకు తెలుస్తుంది. కనుక దీని షరతుల్ని ముందు తెలుసుకోవాలి. షరతులు వజు వెలుపల ఉంటాయి, అంటే వజు మన చెయ్యక ముందు వీటిని పాటించాల్సి ఉంటుంది. కనుక ఈ షరతులు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కనుక వుదు షరతులు బాగా గుర్తు పెట్టుకోండి, 10. అందులో మొదటిది ఇస్లాం, అంటే వుజు చేసే వ్యక్తి ముస్లిమై ఉండాలి. రెండవది తను బుద్ధిమంతుడై ఉండాలి. మూడవది అతనిలో విచక్షణ ఉండాలి. నాలుగవది సంకల్పం చేసుకోవాలి. ఐదవది ఇస్తింజా లేదంటే ఇస్తిజ్మార్, ఇన్షాల్లా తర్వాత మనం తెలుసుకుంటాం వీటి గురించి, ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ చేసుకొని ఉండాలి. ఆరవది పరిశుద్ధమైన నీరు ఉండాలి. ఏడవది నీరు మన శరీరానికి తగలకుండా ఆపే యొక్క నైల్ పాలిష్ కానీ ఇతరత్ర వస్తువులు కానీ ఏవి ఉండకూడదు. అలాగే ఎనిమిదవది సంకల్పాన్ని విరమించుకుంటున్నాను అని అతను మళ్ళీ సంకల్పించుకో, అంటే నేను వుజూ చేస్తున్నాను, చేస్తూ చేస్తూ లేదు నేను శుభ్రత పొందుతున్నాను అని అనుకుంటే ఇది కూడా వుజూని, వుజూ యొక్క షరతుల్లో షరతుల్ని మనం వదిలినట్టు అవుతుంది. కనుక సంకల్పాన్ని విరమించకూడదు. తొమ్మిదవది వుజూని భంగపరిచే ఏ చర్య మధ్యలో జరగకూడదు. పదవది మూత్ర సమస్య, అంటే ఎవరికైతే కొందరికి సమస్య ఉంటుంది వారికి ఎప్పుడు చుక్క చుక్కలుగా మూత్రం అనేది వస్తూ ఉంటుంది, అలాగే మరికొందరికి ఎప్పుడు గ్యాస్ అనేది అపాన వాయువు అనేది అది పోతూనే ఉంటుంది వారి ప్రమేయం లేకుండా, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కోసం నమాజు వేళ అవ్వాలి, నమాజు వేళ అవ్వాలి. ఇంకొక ప్రశ్న వల్ల కాస్త వివరంగా చెప్పండి. ఇప్పుడు చెప్పబడిన విషయాలు కాస్త వివరంగా వాటిని మనం ఇష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అందులో ప్రథమమైనది ఏమిటంటే ఇస్లాం, అంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు తెలియజేసిన మాట ఏమిటంటే, ఒమై యక్ఫుర్ బిల్ ఈమాని ఫఖద్ హబిత అమలు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే విశ్వాసాన్ని వ్యతిరేకించాడు, అల్లాహ్ని విశ్వసించలేదు, అల్లాహ్ ప్రవక్తలను కానీ ఆయన గ్రంథాలని కానీ విశ్వసించలేదో, కనుక అలాంటి వ్యక్తి ఏ కర్మ అయినా సరే అది వృధా అవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక ముస్లిం కాని వ్యక్తి ఒకవేళ వుజూ చేస్తే అతని వుజూ కాదు, కనుక అతను ముస్లిమై ఉండాలి. ఇది మొదటి షరతు. రెండవ యొక్క షరతును మనం తీసుకున్నట్టయితే అక్ల, అంటే అతను బుద్ధిమంతుడై ఉండాలి. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటను ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏమిటంటే రూఫి అల్ కలము అన్ సలాసతిన్, ముగ్గురి నుండి తన ధర్మ, ముగ్గురి మీద ఎటువంటి యొక్క ధర్మ విధి అనేది ఉండదు. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, బాలుడు యవ్వనానికి చేరుకునేంత వరకు, అలాగే ఒక పిచ్చి వ్యక్తి అంటే అతనికి మెంటల్ ఉంది అలాంటి వ్యక్తికి మళ్ళీ తన అతని పిచ్చి అనేది కుదిరేంత వరకు అతని మీద ఎలాంటి యొక్క ధర్మ విధి ఉండదు. అలాగే ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, నిద్ర మేల్కొనేంత వరకు అతని మీద ఎలాంటి ధర్మ విధి ఉండదు. కనుక అక్కలు ఉండాలి. కనుక వీరికి ఇది ఉండదు కనుక ఆ స్థాయి అనేది వారికి ఉండదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని ఒక షరతుగా పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత మూడవది మనం తీసుకున్నట్లయితే విచక్షణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విచక్షణ, మనం ఆయన యొక్క మాటలు తీసుకున్నట్లయితే ప్రవక్త సలేసం వారు అన్నారు, మురు అబ్నా అకుం బిస్సలాతి లిసబ్ ఐన్,
మీరు మీ యొక్క సంతానాన్ని మీ యొక్క సంతానాన్ని వాడు ఏ వారు 7 సంవత్సరాలకు చేరుకున్న తర్వాత నమాజ్ గురించి ఆదేశించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే వేరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఒక మాట ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకవేళ వారు చేరుకున్నట్లయితే వారు ఒకవేళ నమాజ్ చేయకపోతే వారిని మీరు దండించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు గనుక ఇందులో కనీసం అంటే 7 సంవత్సరాలు గనుక 7 సంవత్సరాల వయసు ఏదైతే ఉందో ఇది తమీజ్ కిందకి వస్తుంది అంటే విచక్షణ కిందకి వస్తుంది అని మనం గ్రహించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక విషయాన్ని మనం తీసుకుంటే నాలుగవది అదే సంకల్పం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ సమస్త కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి అయితే సంకల్పం ఏదైతే ఉందో అది మనసుకు సంబంధించిదే గాని నోటితో పలకాల్సింది కాదు ఏదైతే ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్నామో ప్రతి నమాజు కోసం ప్రతి దాని కోసం అనేది కొన్ని యొక్క వాక్యాలను రాసుకొని వాటిని అదే పనిగా శ్రద్ధగా భక్తితోటి చదువుతారు ఇది ప్రవక్త సలహాసనంతో రూఢి అయిన విషయం కాదు కనుక మనసులో మనిషి సంకల్పించుకుంటే సరిపోతుంది అలాగే ఐదవ యొక్క విషయాన్ని తీసుకుంటే సంకల్పాన్ని విరమించుకోకూడదు అని చెప్పారు ఉదాహరణకు ఇంతకుముందు వివరించడం జరిగింది నేను వుజూ చేసుకుంటున్నాను సంకల్పం చేసుకున్నాను మధ్యలో లేదు నేను వుజూ చేసుకోవడంలో చేతులు కళ్ళు కడుక్కుంటున్నాను అని అతను అనుకుంటే అతను వజు ఏమవుతుందంటే భంగం అయిపోతుంది అక్కడికక్కడే కనుక అతని సంకల్పాన్ని అతను విరమించుకోకూడదు అలాగే ఆరవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే వజూను భంగపరిచే ఏ చర్య అనేది మధ్యలో జరగకూడదు వజూ నేను చేస్తున్నాను చేస్తుంటే కొన్ని చుక్కలు అంటే మూత్ర చుక్కలను రాలే అంటే వజూ ఏమైపోయింది భంగం అయిపోయింది అలాగే నేను వజూ చేసుకుంటున్నాను అంటే నాకు ఎటువంటి రోగం లేదు ఎటువంటి యొక్క అల్హమ్దులిల్లా సమస్య లేదు అయినా మూత్ర చుక్కలు పడ్డాయంటే ఏమవుతుంది వజూ భంగం అవుతుంది అలాగే నాకు అపాన వాయువు అంటే పిత్తు యొక్క సమస్య కూడా గ్యాస్ సమస్య కూడా లేదు అయితే నేను వజూ చేస్తున్నప్పుడు అపాన వాయువు వెలువడింది అంటే ఏమైంది వజూ భంగం అయిపోయింది అంటే మళ్ళీ మనం కొత్తగా చెయ్యాలి కనుక వజూని భంగపరిచే ఏ యొక్క వస్తువు అనేది అక్కడ రాకూడదు ఆ తర్వాత ఏడవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్నే ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ అంటారు ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ అంటే ఇస్తింజా అంటే మనిషి మూత్ర మల విసర్జన చేసిన తర్వాత నీటితోటి శుద్ధత పొందడాన్ని ఇస్తింజా అంటారు నీటితోటి శుద్ధత పొందడాన్ని ఇస్తింజా అంటారు అదే నీరు లేని పక్షంలో అతను రాతితోటి చాలా శుభ్రత పొందుతారు దాన్ని ఏమంటారు ఇస్తిజమార్ అంటారు కనుక రాయి కనీసం అంటే ఒకటిగా చాలా మధ్యమం అంటే మూడుగా శుద్ధత లభించకపోతే బేసి సంఖ్యలో 5, 7 ఎంత మనకు శుద్ధత పొందే వరకు అన్ని యొక్క రాళ్ళు మనం ఉపయోగించే ఒక అవకాశం ఉంది వీటితో పాటు 8వ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నీరు పరిశుభ్రంగా ఉండాలి అంటే నీరు పరిశుభ్ర ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే నీరు పరిశుద్ధత కలిగి ఉండ పరిశుభ్రంగా ఉండడమే కాకుండా సామర్థ్యం కలిగి ఉండాలి పరిశుద్ధత పరిచే సామర్థ్యం ఉదాహరణకు జ్యూస్ ఏదైతే ఉందో జ్యూసు పరిశుద్ధమైనదే తాగొచ్చు అయితే అది పరిశుద్ధపరచగలదా అది పరిశుద్ధపరచదాలదు కనుక నీరు స్వతహాగా పరిశుద్ధం అయి ఉండడమే కాకుండా పరిశుద్ధత పరిచే సామర్థ్యం కలిగి ఉండాలి అలాగే సరేనా 9వ యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే నీరు మన శరీరానికి అంటకుండా నూనె కానీ లేదంటే నైల్ పాలిష్ కానీ ఇటువంటి యొక్క పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా వాటిని కడిగేసి ఆ తర్వాత మనం వుజూ చేసుకోవాలి ఇక 10వ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ వ్యక్తికైతే చాలా గ్యాస్ సమస్య కానీ మూత్ర సమస్య కానీ ఉంటుందో ఎప్పుడు వస్తూనే ఉంటుందో అలాంటి వ్యక్తికి నమాజు సమయం అవ్వాలి అంటే ఆ వ్యక్తి ముందుగా నమాజు చేసుకోవడానికి లేదు అతని యొక్క ఆదేశం ఎలా ఉంటుంది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తిహాదా రక్తం వచ్చే స్త్రీని ఉద్దేశించి చెప్పారు సుమ్మ తవద్దయి లికుల్లి సలాతిన్ హత్తా యజియా దాలికల్ వక్త్ అంటే ఇస్తిహాదా అంటే బహిష్టు రక్తం వేరు ఇస్తిహాదా రక్తం వేరు ఇస్తిహాదా రక్తం అనేది స్త్రీకి రోగ కారణంగా వస్తూ ఉంటుంది కనుక దానికోసం సపరేట్గా ప్రతి నమాజు కోసం స్నానం చేయాల్సిన అవసరం లేదు ప్రతి నమాజు కోసం సపరేట్గా వుజూ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి వుజూ చేసుకున్న తర్వాత ఆ నమాజు వరకు మధ్యలో రక్తం వచ్చినా అలాగే ఈ వ్యక్తులకు మధ్యలో అనేది అపాన వాయువు వెలివడినా మధ్యలో అంటే సమస్య వారికి కంటిన్యూ అవుతుంటుంది మధ్యలో వారికి మూత్రపెక్క చుక్కలు పడుతున్నా దానివల్ల ఏమీ కాదు అయితే ఒక వుజూ వల్ల ఒక నమాజ్ అంటే ఫరజ్ మరియు ఆ ఫరజ్ నమాజ్కి సంబంధించిన సున్నత్తులు మాత్రమే తన చదవగలడు వేరే నమాజ్ అనేది అతను చదవలేడు మరి వేరే నమాజ్ కోసం అతను వుజూ చేసుకోవాలంటే వేరే నమాజు సమయం అయినప్పుడు మాత్రమే అతను చేసుకునే అవకాశం ఉంటుంది.
మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.